దేశవ్యాప్తంగా మహాభారత ఎన్నికల సమరం జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల్లోనూ లోక్సభ ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఏబీపీ నెట్వర్క్ దేశవ్యాప్తంగా దీన్ని కవర్ చేస్తూ ఉంది. ఇప్పుడు మహాభారత్ యాత్ర పేరుతోటి ఏబీపీ నెట్వర్క్ తమిళనాడులోని రామేశ్వరం నుంచి యూపీ వరకు కూడా యాత్ర నిర్వహిస్తూ వస్తుంది. ప్రస్తుతం యాత్ర తిరుపతికి చేరుకుంది. తిరుపతిలో మనం ఉన్నాం. తిరుపతిలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు, వివిధ రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి నేతలు మనతో ఉన్నారు. ఇక్కడ రాజకీయంగా ఎలాంటి పరిస్థితి ఉంది, పార్టీలు ఎలా పోటీ పడుతున్నాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి విజయావకాశాలు ఏంటి, ఆయా పార్టీలకు సంబంధించినటువంటి విజయావకాశాలు ఏంటి అనే దానిపై మనం మాట్లాడదాం. మనకు సాయి గారు, టీడీపీ నుంచి మహబూబ్ బాషా గారు, రఫీ గారు, అలాగే బీజేపీ నుంచి నరేష్ గారు, అలాగే సుధీర్ బాబు గారు జనసేన పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిసి 2014 మ్యాజిక్ని మళ్ళీ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మధ్యలో ఈ పార్టీల మధ్య స్ప్లిట్ వచ్చినప్పటికీ 2014 కాంబినేషన్ కోసం మళ్ళీ ఈ పార్టీలు పోటీ పడుతున్నాయి. రెండో వైపు వైఎస్ఆర్సీపీ సింగిల్గా వస్తుంది. వాళ్ళ మోటో కూడా అదే, మేము సింగిల్గా వస్తున్నాం అనేది వైఎస్ఆర్సీపీ మోటో. అయితే సింగిల్గా వచ్చేవాళ్ళు గెలుస్తారా, లేకపోతే కలిసికట్టుగా ముందుకెళ్తున్న వాళ్ళు ముందుకు నడిపిస్తారా అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తి. అయితే ఇప్పటి వరకు విడిపోయిన వాళ్ళు మళ్ళీ ఏం చెప్తారు, వైఎస్ఆర్సీపీ తమ పాలన గురించి ఏం చెప్పుకుంటుంది అనేది మనం మొదలు పెడదాం. మేడం, టార్గెట్ 175, ఇంతకుముందు మీరు మాట్లాడారు, మీ సీఎం గారు మాట్లాడారు, ఎవరు మీ పార్టీ వాళ్ళందరూ కూడా అలాగే మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా ఉండాలనుకుంటారు, మరి మీరు ఎందుకు అంతా మేము 175 గెలవాలి, మేమే ఉండాలని? సరే, అది మనము మనం గెలవాలా, పక్కన వాళ్ళు గెలవాలా, ఇదంతా రాజకీయం. రాజకీయాన్ని పక్కన పెట్టేస్తే ప్రజా సంక్షేమం, ప్రజలకు నచ్చే విధంగా గవర్నమెంట్ని నడపడం, ఇది ఇంపార్టెంట్. ఓకేనా అండి? ఈ విధంగా ప్రజలు ఎన్నుకొని 175 నియోజకవర్గాల్లో మా పార్టీనే గెలిపిస్తారు అన్న నమ్మకంతో మేము చెప్తున్నామే కానీ, ప్రజాస్వామ్యము, ప్రతిపక్షం ఉండాలి అని కోరుకుంటే అక్కడ ఎక్కడైతే వీళ్ళు గెలిచే అవకాశాలు వస్తున్నాయో ఆ రాష్ట్రం, ఆ ప్రాంతము, ఆ నియోజకవర్గాల గురించి మేము బాధపడాల్సి వస్తుందండి. పాలన సంక్షేమంపై మ్యాండేట్ అంటున్నారు, మీ పాలనపై మ్యాండేట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీ పాలన ప్రజలకి కావాల్సింది అన్నీ ఇచ్చింది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ప్రస్తుత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలకి, అలాగే కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండి వాళ్ళ కోసమే సంక్షేమ పథకాలన్నింటినీ రూపొందించి వాళ్ళకి ప్రతి అవసరాలని తీరుస్తుంది, అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చేసి చూపిస్తుంది ప్రతి నియోజకవర్గంలో. అందువల్ల ప్రజలు ఈ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారు, ఇదే కొనసాగించాలా అనే ఒక ఉద్దేశంతోనే ప్రజలందరూ ఉన్నారని మేము బలంగా విశ్వసిస్తాం. సంక్షేమమే మంత్రంగా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. బహుశా మీరేమంటారంటే చెప్పుకోవడానికి అదొకటే మిగిలిందని కూడా మీరు అనొచ్చు. సంక్షేమమే గెలుస్తుంది అంటారా? సంక్షేమే సంక్షోభం అండి, సంక్షేమం కాదది. బాబాయ్ హత్యలు, దుర్మార్గాలు, దోపిడీలు, ఇవి వాళ్ళ అజెండా. వాళ్ళది ఉన్న సంక్షేమం అదే. ఈ సంక్షేమ పథకాలు అనేది ఇప్పుడు వీళ్ళు పెట్టింది కాదు, కాకపోతే ప్రతి దాంట్లోనూ అభివృద్ధి అనేది జరుగుతూ వస్తుంది. మీరు నేను వచ్చినప్పుడు ఒకటి చేస్తాను, మా తర్వాత మీరు కొన్ని డెవలప్ చేస్తారు, అదే జరుగుతుంది. ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి అది జరుగుతూనే ఉంటుంది. మీరు కొద్ది అడ్వాంటేజెస్ పెట్టచ్చు. ఈ సంక్షేమ పథకాలు అప్పుడు లేవా? 2,40,000 డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగింది కోటి కుటుంబాలకి అంటే, దగ్గర దగ్గర ఒక కుటుంబానికి 2,00,000 రూపాయలు బెనిఫిట్ జరిగిందని వైఎస్ఆర్సీపీ క్లెయిమ్ చేసుకుంటుంది. 2,00,000 రూపాయలు గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఓట్లయ్యరా అంటే, అల్టిమేట్గా ఎవరు ఓట్లేస్తారు, ఎవరు గెలుస్తారు అనేది మ్యాటర్ ఇక్కడ. మరి వాళ్ళు ఓట్లేస్తే మీకు 10,00,000 కోట్లు మీరు అప్పులు చేశారు. 10,00,000 కోట్లు మీరు అప్పు చేసి మీరు ఏమంటారు, నిర్మలా సీతారామన్ మాకు ఒకటి పోటీ ఇచ్చింది, దాంట్లో 2,60,000 కోట్లే దీంట్లో మెన్షన్ చేసింది. నిర్మలా సీతారామన్కి మీరు తప్పుడు లెక్కలు ఇచ్చారు. మీరు కార్పొరేషన్ అప్పులు ఇచ్చారా? కార్పొరేషన్ చేసిన అప్పులు ఏమైనా ఇచ్చారా? ఓన్లీ ఏదైతే సెంట్రల్ ఆర్బీఐ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ చేసి ఇచ్చారో అది మాత్రం ఇచ్చారు. కార్పొరేషన్ అప్పులు మీరు ఎక్కడా చూపించలేదు, ఏమి చూపించారు అయినా 10,00,000. ఇక్కడే విషయాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే 10,00,000 కోట్లు అప్పులు అనేవి సామాన్య జనం పట్టి నిజమా కాదా పక్కన పెడదాం, ఎందుకంటే దాని మీద డిబేట్ జరుగుతుంది నిజమా కాదనేది. నార్మల్ పబ్లిక్కి అది అవసరం అంటారా? వాళ్ళకి ఏం అవసరమో అది మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు. 10,00,000 కోట్లు నిజమా అబద్ధం అనేది ఇంకా తేలలేదు. మీరు గెలవడం కోసం ఏం చేస్తున్నారనేది, ఇలాగ 10,00,000 కోట్లు అప్పులు చేస్తూ ఉండడం వల్ల, అలా ప్రచారం చేయడం వల్ల గెలుపొందుతారనుకుంటున్నారా? 10,00,000 కోట్లు మేము చెప్తున్నాం అంతే, ఇది చేశారని. ఇంతకుముందు సంక్షేమ పథకాలు లేవా? మేము పెన్షన్లు ఇవ్వలేదా?
200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసింది ఎవరండి? 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసింది ఎవరండి? జన్మభూమి కమిటీలు పెట్టి ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు, ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారండి? జన్మభూమి కమిటీలో అర్జీలు తీసుకొని కుప్ప తొట్టిలో పడేసే దాఖలాలు ఉన్నాయి. ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు మీరు? ఎక్స్ట్రా ఇచ్చారండి. వాళ్ళకంటే మీరు ఎంతమందికి ఎక్స్ట్రా ఇచ్చారు? సార్ చాలా మందికి ఇచ్చాను. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ప్రజల కోసము ప్రజల వీధుల్లోనే ఈ సచివాలయాలను ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కానీ, పెన్షన్లు కానీ, అమ్మ ఒడి కానీ, విద్యా దీవెన కానీ, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్య, ఇవన్నీ పేర్లు మార్చారు మేడం. అంతకుముందు ఏంటి, అంతకుముందు చంద్రన్న కానుక ఈ పేరుతో ఉండేది, ఇప్పుడు వైఎస్ఆర్ పేరుతో ఉండేది. ఎప్పుడు ఇచ్చారు, ఏమిచ్చారు, ఏం పథకాలు మీరు చెప్పండి, మీకు తెలుసు కదా, మీరు చెప్పండి పథకాల పేర్లు చెప్పండి, పథకాల రూపంలో ప్రజలకు అందిన సంక్షేమాలు చెప్పండి, ఎంతెంత ఎవరెవరికి ఇచ్చారు? పెన్షన్ అంతకుముందు ఉంది, విద్యా దీవెన వేరే పేరుతో ఉండేది, విదేశీ విద్యా దీవెన ఉండేది, అది మీ దగ్గర రావట్లేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అలాగే చేయూత ఎంతమందికి చేరింది, ఎంతమందికి చేరింది అది చెప్పండి. పార్టీలో పనిచేసుకున్న ఎంతమందికి చేరింది అనేది క్వశ్చన్. ఇంతకుముందు కూడా తెలుగుదేశం టైంలో కూడా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, ఎంతమందికి చేరింది అనేది మొదటి నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పేవాళ్ళు, లాస్ట్ మైల్ వరకు వెళ్ళాలి, లేకపోతే సాచురేషన్ పాయింట్ వరకు రీచ్ అవ్వాలనేది ఆయన చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. సో అందరికీ చేరాయనుకుంటున్నారా వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు? ఖచ్చితంగా గత ప్రభుత్వాలు ఎత్తుకుంటే మీరు ఒక సామాన్య మానవుడు ఆలోచిస్తే ఒక రాజు చేతి నుంచి ఐసు ముక్క ఎట్టయితే వస్తుందో మంత్రి చేతికి, మళ్ళీ ఇంకో మంత్రి చేతికి, ఇంకో సైనికుడి దగ్గరికి వచ్చేకాడికి ఉత్త నీళ్ళు మిగులుతున్నాయి, ఒక చుక్క నీళ్ళు మిగులుతున్నాయి. ఆ మారు ఉండేది గత ప్రభుత్వాల్లో. ఈరోజు ఎవరన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కతానే నేరుగా అకౌంట్లో పడుతుంది. ఈరోజు నేరుగా 1వ తేదీ అవుతానే తెల్లవారు 5 గంటలకు అంత వచ్చి వాలంటరీ నొక్కుతానే అకౌంట్లో పెడితే వాలంటీర్లకు పని ఉంది, వాలంటీర్లు ఎందుకు వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది, బటన్ నొక్కి అందరి అకౌంట్లో వేయచ్చు. కొన్ని పథకాలు బటన్లకు జరుగుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ ఏంటంటే ఈరోజు మనం గతంలో చూసుంటాం, ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పడిగాపులు, క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి, డెత్ సర్టిఫికేట్ గురించి, మున్సిపల్ ఆఫీస్ కాడ పడిగాపులు. ఈరోజు ఆ పడిగాపులు లేవు. ముసలి వాళ్ళు 200 పెన్షన్కి, 1000 రూపాయల పెన్షన్కి 200 ఆటో పెట్టుకుని పోయేవాళ్ళు. పడిగాపులు కాసి ఆడ సర్వర్ రాలేదు, ఇద్దరాలను మళ్ళీ పంపించేది. గత 4-5 సార్లు పోయేవాళ్ళు. ఇప్పుడు ఆ క్వశ్చన్ లేదు, ఇప్పుడు ఆ సందర్భమే లేదు. నేరుగా వాలంటరీ నిద్ర లేపి మరీ ఈరోజు ఇచ్చే సందర్భం ఉంది. ఇటువంటి ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా రావాలని జనాలు కోరుకుంటున్నారు. కాబట్టి సంక్షేమం నేరుగా ప్రజలకు చేరుతుందని మా నమ్మకం. ఈ వాలంటీర్ల విషయం మాత్రం మీరు కంప్లైంట్ చేసి వాలంటీర్ల వల్లే ఆగిపోయింది, టీడీపీ వల్లే ఆగిపోయింది, పెన్షన్లు అందకుండా చేశారన్న ఒక నెగిటివ్ ఇంపాక్ట్ రావట్లేదు ఎలక్షన్ మీద మాకు సంక్షేమం? ఇప్పుడు వాలంటీర్ల యొక్క ఇదేంటండి స్టాండిటీ ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీసా? గవర్నమెంట్ ఎంప్లాయీసా? వాళ్ళు ఏం చేస్తున్నారు? వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. పెన్షన్లు ఇవ్వట్లే, ఇది జగన్మోహన్ రెడ్డి జోబీలోంచి ఇస్తున్నారని చెప్తున్నారు, అంతేగాని గవర్నమెంట్ పెన్షన్ చెప్పట్లా. మీరు మీరు ఒట్టి సంక్షేమం గురించి ఏమి ఇచ్చినా పబ్లిక్ అందుతుంది కదా, అది పబ్లిక్ అందే అప్పుడు కాదు కదా, అప్పుడు కూడా అందుతూ ఉన్నాయి. టీడీపీ పీరియడ్లు అందట్లేదా? ఎంతమందికి మీరు క్యాన్సిల్ చేశారు, మీరు లిస్ట్ చూపించమా, మీరు ఎంతమందికి ఇచ్చారు? ఒక కాదు 200 యూనిట్లు కరెంట్ వచ్చేటానికి తీయేశారు, పెన్షన్లు తీయేశారు. ఏదైనా 2-వీలర్ ఉంటే పెన్షన్ తీయేశారు. మీరు ఎంతమందిని తీశారు? అంతకుముందు ఉన్నాయి. ఎంత దౌర్భాగ్యం అంటే టీడీపీ పీరియడ్లో, వాస్తవం చెప్తున్నా, నేను సామాన్య జనాలు చెప్తున్నా, ఎవరైనా ఆ గ్రామంలో కానీ ఆ మున్సిపాలిటీలో కానీ చనిపోతే మిగతా వాళ్ళకి ఉండే వాళ్ళకి పెన్షన్లు ఇస్తామన్న సందర్భం వచ్చింది. కానీ ఇప్పుడు అట్ట కాదు, అప్లై చేసుకున్న ప్రతి ఒక్కటి పెన్షన్ వస్తుంది నేరుగా. అతను కష్టపడాల్సిన పనే లేదు. నీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, మొత్తం వాలంటరీ వచ్చి మీ ఇంట్లో ఒక కొడుకు మార్గో కూతురు మార్గో చేసిన సందర్భం ఉంది. గతంలో అయితే పెన్షన్లు ఎవడన్నా చనిపోతేనే ఇంకోరికి వచ్చే ప్రశ్నార్థంగా ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఖచ్చితంగా ఇంటికి చేరుతున్నాయి పథకాలు. మీ పార్టీ నేషనల్ పార్టీ, మీకు నేషనల్ ఎజెండా ఉంటుంది, బట్ అసెంబ్లీలో కూడా మీరు అలయన్స్లో ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ ట్రంప్ కార్డ్ ఏంటంటే వాళ్ళు వెల్ఫేర్ చేశామంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కూడా, వైఎస్ఆర్సీపీ రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడిన వాళ్ళందరూ కూడా లాస్ట్ మైల్ వరకు సంక్షేమం అందింది అంటారు. మీ పార్టీ తరపున మీ అబ్జర్వేషన్ ఏంటి దీని మీద? ఇప్పుడు ఈ సంక్షేమ స్కీమ్స్ అన్నవి కూడాను కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అండి. ఇవన్నింటినీ పేరు మార్చి స్టిక్కర్ వేసుకొని వాళ్ళు స్కీమ్స్గా చూపించుకుంటారు. ఇప్పుడు చేయూత అన్నారు, ఏ చేయూత కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కదా, పీఎం ఆవాస్ యోజన కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కదా, గ్యాస్ ఇస్తుంది స్కీమ్ కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కదా, ఐసీడీఎస్ ప్రోగ్రాంలు ఇస్తుంది గోరుముద్ద స్కీమ్ కేంద్ర ప్రభుత్వం కదా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క స్కీమ్, ప్రతి ఒక్కటి కూడా రేషన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కదా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకి ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పేరుతో ఆ సంక్షేమ మా సంక్షేమ వస్తాను
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్కీమ్లు అన్నిటి స్టిక్కర్ మార్చుకొని చేస్తారు. ఇక వాలంటరీ వ్యవస్థకు వస్తారా? వాలంటరీ వ్యవస్థను ఒక ప్యారలల్ గవర్నమెంట్గా రన్ రన్ చేస్తారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే తీసుకెళ్తే వాలంటరీ వ్యవస్థ కాకుండా వారు వ్యక్తిగత వివరాలని వాటిని తీసుకొని వారికి ఓటర్ని ప్రభావితం చేసే విధంగా వాలంటరీ వ్యవస్థ ఉంది. అందుకే కదా ఇప్పుడు మనం చూస్తాం ఎంతమంది వాలంటీర్ సస్పెండ్ అయ్యారు. ఈసారి ఎలక్షన్లోకి వచ్చినప్పుడు పోయినసారి ఒంటరిగా వెళ్ళారు, మీకు కనీసం 1% ఓట్లు కూడా రాలేదు. ఈసారి టీడీపీతో కలిసి వెళ్తున్నారు, మీరు టీడీపీ జనాలకు ఏం చెప్తారు? 2014లో కలిసి వెళ్ళారు, 2019లో విడిపోయారు, మళ్ళీ 2024కి ఏం వచ్చిందని ఏం కలిపింది మిమ్మల్ని? అంటే ఇప్పుడు ఒకసారి 2019 నుండి 2024 వరకు దేశంలో అనేక రకాల మార్పులు జరిగాయి, అనేక రకమైన డెవలప్మెంట్స్ జరిగాయి. ఇప్పుడు ఎన్నో అపరిష్కృతమైన సమస్యల్ని మోడీ గారు చేతి పరిష్కరించారు. ఆర్టికల్ 370 కానీ, దేశ సురక్షిత కానీ సురక్షితం కానీ, తర్వాత రామ మందిరం కానీ, తర్వాత మహిళా రిజర్వేషన్ కానీ, 33% మహిళా రిజర్వేషన్, ఇవన్నీ మనం ఊహించామా? ఇవన్నీ మనం ఊహించినవి మోడీ గారు చేసి చూపిస్తున్నారు. ఇక పైగా మన ఆంధ్రప్రదేశ్ చేసిన మోడీ గారు ఇదే తిరుపతిలో అక్కడుండే గ్రౌండ్లో, ఎస్వి గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ కోసం స్పెషల్ కేటగిరీ స్టేటస్ని అనౌన్స్ చేశారు. దీనికి దగ్గరలోని ఈ గ్రౌండ్ వెనకే ఉంది. మరి ఎందుకు ఇన్ని చేసిన వాళ్ళు అదొకటి ఎందుకు చేయడం లేదు? అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మనం చాలాసార్లు కూడా అది ముగిసిపోయినది అని చెప్పడం జరిగింది. దానికి మించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఇచ్చింది. ఒకటి, ఆంధ్రప్రదేశ్ని కేంద్ర ప్రభుత్వం ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దుతుందండి. ఇదే తిరుపతిలో మనకు ఐఐటి ఉంది, ఐసార్ ఉంది, విశాఖపట్నంలో పెట్రోలియం ఇన్స్టిట్యూట్ ఉంది. అలాంటి కేంద్ర ప్రభుత్వం పథకం ఉండండి వచ్చింది. ఇంకోటి ఎక్స్ట్రా కూడా వచ్చింది అని చెప్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది అంటే, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందంటే, మనకు హైవేస్ ఉన్నాయి దేశంలో. ఇప్పుడు మన తిరుపతి చూసాం, 10 ఏళ్ళ క్రితం మన తిరుపతి 4 వైపుల నుంచి డబుల్ రోడ్ తప్పితే 6 లేన్ల వరుస ఉందా? గత 5 ఏళ్ళుగా మనం చూస్తాం చుట్టూ 6 లేన్ల వరుసలు రోడ్స్ వచ్చాయి. ఇలాంటి మన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, త్వరలోనే అంతర్జాతీయ విమానాలు కూడా ప్రయాణిస్తాయి అక్కడ నుంచి. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్కు ఎక్కువగా ఇచ్చింది. ఇల్లు ఇచ్చాం, 22 లక్షల ప్రియమ ఆవాస్ కేంద్రం ఇల్లు ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం చాలా ఎక్కువగానే చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి. ఈసారి ఏం చెప్తారు మీరు జనసేనకు సంబంధించి, చాలా చోట్ల టికెట్లకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదురైన పరిస్థితి ఉంది. టీడీపీ వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యారు, లేకపోతే టీడీపీకి అలయన్స్ మీద చాలా జనసేనలో చాలా గందరగోళం జరిగింది. చాలా చోట్ల టికెట్ల విషయంలో చాలా జరుగుతుంది. అవన్నీ సర్దుకొని మీరు మెజారిటీ సీట్లు సాధించేటువంటి అవకాశం ఈసారి ఖచ్చితంగా జనసేన ఖచ్చితంగా మంచి సీట్లు అయితే సాధిస్తుంది. అలయన్స్లో ఉంది కాబట్టి బీజేపీ టీడీపీ అలయన్స్లో జనసేన అయితే ప్రాధాన్యత ఈసారి అసెంబ్లీలో కొన్ని స్థానాలు అయితే ఖచ్చితంగా సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను. లాస్ట్ క్వశ్చన్ మేడం, వైఎస్ఆర్సీపీ 3 రాజధానులు అనేది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి 3 ప్రాంతాల అభివృద్ధి అని చెప్తారు. మరి 3 రాజధానుల విషయంలో మీరు ఎంతవరకు ముందుకెళ్లారు? కర్నూలు విషయం కానీ, కర్నూలులో లీగల్ క్యాపిటల్ అన్నారు, అదేం జరగలేదు. వైజాగ్ని ఏం చేయలేకపోయారు. అమరావతి అక్కడే ఉంది, అమరావతినే డెవలప్ చేసి చంద్రబాబు కంటే బాగా డెవలప్ చేసామని చెప్పుకొని మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కదా సార్. ఇదివరకు తగిలిన దెబ్బలు మళ్ళీ ముందుగా తగలకూడదు అని, భావితరాలకు భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి మంచి ఒక స్టేట్ని అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. ఇంతకుముందు మనము స్టేట్ బైఫర్కేషన్ కాకముందు ఒకే ఒక్క క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఉండింది. మీకు తెలుసు హైదరాబాద్లోనే అందరూ ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా అక్కడే ఇన్వెస్ట్ చేశారు, అక్కడే వాళ్ళ ఆస్తులన్నీ పెంచుకున్నారు. ఒక్కసారిగా బైఫర్కేషన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఉండకూడదు అని లిటరల్లీ అక్కడ పెట్టుకున్న వ్యాపారస్తుల్ని కానీ అక్కడ చదువుకుంటున్న పిల్లలందరినీ కూడా హెరాస్ చేసి తరిమేసిన పరిస్థితిని మీరు గమనించుంటారు. ఇలాంటివి సిచ్యువేషన్ ఫర్దర్గా రాకూడదు. ఒక్క చోట ఒక్కదాన్ని డెవలప్ చేస్తే మిగతా ప్రాంతాలన్నిటినీ తగ్గిపోతాయి. అన్ని ప్రాంతాలని సమానంగా డెవలప్ చేయాలన్న ఒక మంచి ఆలోచన. ఇవన్నీ కూడా మీకు 2019 ఏప్రిల్కి ముందు రాలేదా? 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత, May 23 తర్వాత, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే మీకు అన్నీ కూడా గుర్తొచ్చినాయి? అంతకుముందు గుర్తులేదా? మరి అవన్నీ ముందే చెప్పాలి కదా. అంతకు ముందు కూడా చెప్పారండి, కానీ అసెంబ్లీలలో మైకులు కూడా ఆఫ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో రాష్ట్రం మొత్తం విన్నారు. విజయవాడలో క్యాపిటల్ సిటీకి మేము అంగీకరిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, అందరూ విన్నారు. మరి మీరు ఇప్పుడు ఎలాగ చెప్తారు? అదే, తర్వాత జరిగిన పరిణామాలే ఇవి అన్నమాట. ఖచ్చితంగా స్టేట్ మొత్తము అన్ని చోట్ల డెవలప్మెంట్ రావాలి. ఒకే ఏరియాని మనము క్యాపిటల్ సిటీగా ఎంచుకొని దాన్ని మాత్రమే డెవలప్ చేస్తే ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు వచ్చినా మళ్ళీ ఆ క్యాపిటల్ సిటీ పోగొట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఒక సదుద్దేశంతోనే ఆయన మళ్ళీ 3 రాజధానుల కాన్సెప్ట్ విషయంలో పబ్లిక్లో సెంటిమెంట్ ఎలా ఉంది అంటే, 3 ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారంటే ఎవరైనా కోరుకుంటారు? ఇక్కడ ప్రజలు దానికి అనుకూలంగా ఉన్నారు. అభివృద్ధి అంటే ఒక్క రాజధాని ఒకటేనా? ఎన్ని ఫ్యాక్టరీలు మీ వల్ల వెళ్ళిపోయాయి? ఎన్ని పరిశ్రమలు ఇక్కడి నుంచి పారిపోయాయి?
మరి అవి అవి అభివృద్ధి కాదా? కియా ఆ తర్వాత సిస్టర్ కన్సర్న్స్ ఒక్కటి రాలేదే, ఎందుకు వెళ్ళిపోయింది? మీరు వాటి మీద అభివృద్ధి మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా మూడు రాజధానులు మీరు వైజాగ్లో ఒక భవనం కట్టుకొని మళ్ళీ కర్నూలులో ఇంకోటి కట్టుకోవాలని మీరు ఇవి చేస్తున్నారు. కానీ రాష్ట్రం ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేని కాన్సెప్ట్ మీరు ఎందుకు ఎత్తుకొని వస్తున్నారు? విషయంలో వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్ కాదంటారా? ఖచ్చితంగా ఫెయిల్యూర్ కాదు. ఎందుకు ఫెయిల్ అవుతుంది? జరిగింది ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ముగ్గురికి న్యాయం చేయాలి. మీరు గతంలో చూసుంటారు, ఆలోచన మంచిదే, న్యాయం జరిగిందా అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు కరోనా కాలంలో 3 సంవత్సరాలు వేస్ట్ అయింది మాకు. వైఎస్ఆర్సీపీకి 3 సంవత్సరాలు కరోనా కాలంలో వేస్ట్ అయింది. పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి. నలుగురు అన్నదమ్ములు ఏందండి? ఏ నలుగురు అన్నదమ్ములు? ఓకే, నలుగురు అన్నదమ్ములు 4 రాజధానులు పెడతామండి. 10 మంది ఉంటే 10 అంటే ఒకటి 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 ఒక నిమిషం అంటే 3 ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి 3 అన్నాం. మన గతంలో చెన్నైలో ఉన్నాం, భాషా ప్రభుత్వ రాష్ట్రాలుగా విడిపోయినాయి మనకు. శ్రీబాబు ఉడంబడిన తర్వాత భాషా ప్రభుత్వ రాష్ట్రాలకు విడిపోయిన తర్వాత మనం ఆంధ్రప్రదేశ్కి పొట్టి శ్రీరావులు ప్రాణత్యాగం చేసి రాజధాని సృష్టించారు. ప్రతి జిల్లా వాళ్ళు మాకు రాజధాని కావాలనుకుంటారు, మరి ఇవ్వగలుగుతారు? సార్ మనకు ఉండేది 3 ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర. కాబట్టి 3 ప్రాంతాలు డెవలప్ అయితే భవిష్యత్తులో చెన్నైని తరిమేసినట్టు, హైదరాబాద్ని తరిమేసినట్టు ఇక్కడ తరమరనే ఒక గ్యారంటీతో 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా కాబట్టి పెడతాను. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ స్ట్రాటజీ. సరే, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు చెప్పారా, ఎలక్షన్ తర్వాత చెప్పారా? అది పక్కన పెడితే మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేసి. ఇంకోటి, ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి చేసి మీ ఇంట్లో మేలు జరుగుంటేనే మాకు ఓటేయండి అని ఖచ్చితంగా అడుగుతా ఉంది. మీరు గతంలో ఏం అభివృద్ధి చేశారు? ఒకటే మంత్రం ఇడా, హిందూ ముస్లిం గలాట్లు పెట్టడం, జై శ్రీరామ్ అని కొట్టడము, పాకిస్తాన్ ఇండియా అని కొట్టడము. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో కులాల పరంగా చాలా మంది పైన దాడులు జరిగాయి. కులాల పరంగా మతాల పరంగా లోకల్ గా చిన్న చిన్నవి జరగచ్చు. చిన్న చిన్నవి టీడీపీ హయాంలో కూడా జరిగినాయి. అంతర్వేదిలో జరిగింది టీడీపీ హయాంలో. అంతకుముందు విజయవాడలో జరిగింది, కనకదుర్గమ్మ గుళ్ళో నగలు ఎత్తుకుపోయారు టీడీపీ హయాంలో. అప్పుడు ఏం చేశారు? వెంకటేశ్వర స్వామి గుళ్ళో నగలు కుదవబెట్టేశారు. అప్పుడు ఏం చేస్తారు టీడీపీ వాళ్ళు? వీళ్ళంతా కూడా మతోన్మాదులంతా ఒకటిగా కలుస్తున్నారు. ఆంధ్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలా, సంక్షేమ సారథి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా గెలిపించుకుంటారు. అంటే మతపరంగానే రాజకీయాలు జరుగుతున్నాయి కూటమి విషయంలో. ఇల్లు ఇప్పుడు మతం అని ఒక ముసుగు కప్పుకున్న వాళ్ళకి అదే కనిపిస్తుంది. పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా అదే యాంగిల్లో చూసేవాడికి అది ఒక్కటే కనిపిస్తుంది. ఇప్పుడు మన ఎదురుగా అని చెప్పాం, ఆ రోడ్డు కనిపిస్తుంది మనకి ఎదురుగా, అంత పెద్ద రోడ్డు అది, అది డెవలప్మెంట్ కాదంటారా? ఐఐటి ఐసీఆర్ తిరుపతిలోనే డెవలప్మెంట్ కాదా? ఇవన్నీ కేవలం ఏమంటే మభ్యపరిత పెట్టే ప్రయత్నాలు అంతే. అసలు చేసిన ఏవి డెవలప్మెంట్ లేకుండా, అభివృద్ధి ఎటువంటి సాధించకుండా ప్రజల్ని మభ్యపెట్టి డైవర్ట్ చేసి ఏ లేనిపోయిన విషయాన్ని సృష్టించి అనవసరంగా కలహాలు లేపే ప్రయత్నం తప్పితే ఇంకోటి కానే కాదు ఇది. ఇవన్నీ మానుకోవాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఎందుకు వస్తున్నారు అనే కారణం అంటే వైఎస్ఆర్సీపీని రాకుండా చేయడం కోసం మాత్రమే మేము కలుస్తున్నాం అనేటువంటి ఒక ఎజెండాతో మీరు ముందుకెళ్ళిపోతున్నారు. వైఎస్ఆర్సీపీని రాకుండా చేయాలనేదే ప్రధానమైనటువంటి ఎజెండా ఎందుకైంది మీకు? మేము ప్రజలు మద్దతు కోరుతున్నాము. యాక్చువల్గా ఇంతకుముందు ఈ ప్రభుత్వంకి హైకోర్టులో ప్రతిదానికి ముట్టికాయలేస్తున్నారు. వీళ్ళు చేసే పాలన కానీ, ఇసుక దోపిడీ, మద్యం కానీ, అన్నిట్లో వీళ్ళు కుంభకోణం జరుగుతుంది. కాబట్టి ఈసారి ప్రజలు ఖచ్చితంగా మంచి తీర్పు ఇస్తారని మేము అనుకుంటాము. అన్ని పార్టీలు కూడా ఎవరి ఎజెండాలు వాళ్ళకి ఉన్నాయి, ఈసారి ముందుగా చెప్పినట్లుగా మూడు పార్టీలు కూడా అలయన్స్లో 2014ను రిపీట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ సంక్షేమమే, తమ సంక్షేమం అనే కార్డుతోనే ముందుకు వెళ్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ నేతలందరూ కూడా మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇటు జగన్మోహన్ రెడ్డి యాత్రలు సాగిస్తూ ఉన్నారు. రేపు తిరుపతిలోనే జగన్మోహన్ రెడ్డి యాత్ర జరగబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు యాత్ర కొన్ని చోట్ల రాయలసీమ ప్రాంతంలో నిన్న మొన్నటి వరకు జరిగింది. మొత్తం మీద చాలా ఆసక్తికరమైనటువంటి పోరు జరగబోతూ ఉంది. సంక్షేమం గెలుస్తుందా లేక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలు, ముఖ్యంగా అభివృద్ధి లేకపోవడం, ఉపాధి లేకపోవడం, పరిశ్రమలు రాకపోవడం, వీటినే ప్రధాన అంశాలుగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకువెళ్తూ ఉంది. రాష్ట్రం చాలా ఏళ్ళు వెనకబడిపోయింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అనేది, అలాగే సంక్షేమం ఓవర్ డోస్ అవడం వల్ల చాలా అప్పుల పాలైపోయింది రాష్ట్రం అనేది కూడా జరుగుతూ ఉంది. మధ్యతరగతి అర్బన్ వర్గాల్లో కూటమికి ఆధిక్యత, అంటే కూటమి పట్ల సానుకూలత కనిపిస్తూ ఉంటే, రూరల్ మొత్తం కూడా తమకు ఏకపక్షంగా మద్దతు ఇస్తుంది, కొన్ని వర్గాల ఓట్లు తమకు వస్తాయని వైఎస్ఆర్సీపీ బలంగా నమ్ముతుంది. ఎవరి నమ్మకం నిజం అవుతుంది అనే దానిపైన ఎవరి విశ్లేషణలు వాళ్లకు ఉన్నాయి. ముందు మళ్ళీ మరిన్ని విశ్లేషణలతో కలుద్దాము. నాగేష్, ఏబీపీ దేశం.